హలో పీటీ ఫ్యామిలీ నేను వచ్చేసా మీకోసం కొత్త వీడియో తీసుకొచ్చేసాను సమ్మర్ వచ్చింది ఏసీ కొనాలి అని చెప్పి మీలో చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏసీ కొనాలి అనేది వీడియో స్టార్ట్ చేసే ముందు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ప్రసాద్ అన్న ఒక వీడియో చేశాడు ఏసీకి సంబంధించి అండ్ లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశారు ఆ వీడియో కనుక మీరు చెక్ చేస్తే ఏసీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి ఏసీ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అన్న ఆ వీడియోస్లో క్లియర్గా మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఒకవేళ ఏసీ కొనే ఉద్దేశం ఉంటే ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి చాలా బాగుంటాయి ఆ వీడియో లింక్స్ వీడియో ఎండింగ్లో వదిలేస్తాను డిస్క్రిప్షన్లో వదిలేస్తాను ఇక్కడ కార్డ్స్లో కూడా పెడతాను ఒకసారి మీరు చెక్ చేయండి ఇప్పుడు చాలామందికి ఉండే డౌట్ ట్వంటీ ట్వంటీ త్రీలో రిలీజ్ అయిన ఏసీస్ కొనాలా ట్వంటీ ట్వంటీ ఫోర్లో రిలీజ్ అయిన ఏసీస్ కొనాలని చెప్పి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్స్ కొంచెం తక్కువ రేట్ వస్తాయి అవి తీసుకోవాలి ట్వంటీ ట్వంటీ ఫోర్లో లాంచ్ అయిన ఏసీస్ తీసుకోవాలని చెప్పి చాలా చాలామంది కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది ఫస్ట్ మీరు ఏసీ కొనేటప్పుడు ఏసీ పైన ఒక స్టిక్కర్ ఉంటుంది చెక్ చేయండి అక్కడ మీకు స్టార్స్ కనిపిస్తూ ఉంటాయి వీటిల్ని ఐసీఆర్ రేటింగ్ అంటారు లేదా స్టార్ రేటింగ్ అని కూడా అంటారు ఐసీఆర్ రేటింగ్ మీకు ఎవ్రీ టూ ఇయర్స్ కి చేంజ్ అవుతూ ఉంటుంది జులై ట్వంటీ ట్వంటీ టూ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు లాంచ్ అయ్యే ఏసీస్ అన్ని ఇదే రేటింగ్ తో మార్కెట్ లో లాంచ్ అవుతాయి ట్వంటీ ట్వంటీ టూ వచ్చిన మోడల్స్ కానీ ట్వంటీ ట్వంటీ లో వచ్చిన మోడల్స్ కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో వచ్చిన ఏసీ మోడల్స్ కానీ అన్ని ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి చిన్న చిన్న మైనర్ చేంజెస్ చేసి కొత్త మోడల్స్ ని మార్కెట్ లోకి లాంచ్ చేస్తూ ఉంటాయి కన్ఫ్యూజ్ అవ్వకండి పాత ఏసీస్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఏసీస్ తక్కువ రేట్కి వచ్చినా మీరు కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ త్రీ స్టార్ ఏసీ తీసుకోవాలా ఫోర్ స్టార్ ఏసీ తీసుకోవాలా ఫైవ్ స్టార్ ఏసీ తీసుకోవాలా ఏ స్టార్ తీసుకోవాలి భయ్యా అని చెప్పి చాలా మంది అడుగుతారు మీకు ఒక ఆఫీస్ ఉంది ఆఫీస్లో ఎంప్లాయీస్కి ఏసీ కావాలి సో వాళ్ళు మార్నింగ్ వస్తారు ఈవినింగ్ వరకు వెళ్ళిపోతారు అనమాట సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏసీ రన్ అవుతానే ఉంటుంది సో అలాంటప్పుడు మీకు ఫైవ్ స్టార్ ఏసీ సరిపోతుంది లేదు మీకు ఇంట్లోకి ఏసీ కావాలి సమ్మర్లోనే ఏసీ యూజ్ చేస్తాను అది రోజుకి త్రీ టు ఫోర్ అవర్స్ ఏసీ యూజ్ చేస్తాను అనుకోండి అప్పుడు మీకు త్రీ స్టార్ ఏసీ అయితే సరిపోతుంది త్రీ స్టార్ కంటే ఫైవ్ స్టార్ ఏసీస్ కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయి ఒక ఐదు వేలు ఆరు వేలు ఎక్కువ ఉంటాయి సో బెటర్ మీరు ఏసీని రెగ్యులర్గా యూజ్ చేయకుండా అప్పుడప్పుడు యూజ్ చేసేవాళ్ళు అనుకోండి త్రీ స్టార్ ఏసీ తీసుకొని సరిపోద్ది మీరు ఫైవ్ స్టార్ ఏసీ తీసుకున్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మీరు పాటించకపోతే కరెంటు బిల్ అయితే వాసిపోద్ది ఎంత ఉంది సో మీరు ఫైవ్ స్టార్ ఏసీ తీసుకున్న త్రీ స్టార్ ఏసీ తీసుకున్న ఫస్ట్ మీరు చేయాల్సింది టెంపరేచర్ ట్వంటీ ఫోర్ డిగ్రీస్ వరకు పెట్టుకోండి టెంపరేచర్ అలాగే ఉంచేసేయండి ఏసీ రన్ అవుతూనే ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఏసీ ఆన్ చేస్తారు కూల్ అవ్వగానే మళ్ళీ ఆఫ్ చేస్తూ ఉంటారు ఆను ఆఫ్ ఆను ఆఫ్ ఆను ఆఫ్ చేస్తూ ఉన్నారనుకోండి ఖచ్చితంగా కరెంట్ బిల్లు ఎంత వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఎంత కెపాసిటీ ఉన్న ఏసీ తీసుకోవాలి జీరో పాయింట్ ఎయిట్ టన్ తీసుకోవాలా వన్ టన్ తీసుకోవాలా వన్ పాయింట్ ఫైవ్ టన్ తీసుకోవాలా టూ టన్ తీసుకోవాలా మీరుండే ఏరియా బట్టి మీ రూమ్లో వస్తువులు బట్టి మీ రూమ్ సైజు బట్టి మీరు ఒక ఏసీని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మీరుండే రూమ్ స్క్వేర్ ఫీట్ బట్టి ఒక ఏసీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ లిస్ట్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు మీది చిన్న రూమ్ అనుకోండి వన్ టన్ ఏసీ అయితే సరిపోతుంది కొంచెం పెద్ద రూమ్ అనుకోండి టూ టర్న్ ఏసీ అయితే మీకు సరిపోతుంది కొంతమంది అపార్ట్మెంట్ పైన ఉంటారు చాలా పైన ఉంటారు వాళ్ళకి చిన్న రూమ్ అయినా వన్ టన్ ఏసీ అయితే సరిపోదు ఎందుకంటే డైరెక్ట్ ఎండ వాళ్ళకి కొడతూ ఉంటుంది కదా వాళ్ళ ఇంటిపైకి సో అలాంటప్పుడు మీరు వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీకి అయితే వెళ్ళిపోండి ఇండియాలో అందరూ జనరల్గా వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీస్ అయితే తీసుకుంటారు అది సరిపోయిద్ది ఇంకా నెక్స్ట్ మన ఏసీ మ్యాక్సిమం టెంపరేచర్ ఎంతవరకు తట్టుకోగలదో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని ఏసీస్ ఫిఫ్టీ టూ డిగ్రీస్ వరకు తట్టుకుంటాయి కొన్ని ఏసీస్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ వరకు తట్టుకుంటాయి టెంపరేచర్ని సో మన ఇండియాలో మ్యాక్సిమం టెంపరేచర్ ఫిఫ్టీ డిగ్రీస్ వరకు వెళ్తుంది సమ్మర్లో సో మీరు దాన్ని బట్టి కూడా ఒక ఏసీని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏసీకి స్టెబిలైజర్ అవసరమా మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే ఏసీస్ అన్ని ఇన్బిల్డ్ స్టెబిలైజర్తో అయితే వస్తున్నాయి మాక్సిమమ్ అవి వన్ టెన్ నుంచి టూ ఎయిటీ ఫైవ్ వోల్టేజ్ వరకు తట్టుకోగలవు మీ ఏరియాలో ఫ్రీక్వెంట్గా కరెంటు పోతూ ఉంటుంది వోల్టేజ్ ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా స్టెబిలైజర్ తీసుకోండి మాక్సిమం ఏరియాలో ఎక్కువగా కరెంటు పోదు వోల్టేజ్ ఫ్లక్చువేషన్ అవ్వదు అనుకుంటే స్టెబిలైజర్ అవసరం లేదు కాకపోతే నేను తీసుకోమనే రికమెండ్ చేస్తాను ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ వారంటీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి కొన్ని కంపెనీస్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ వరస్ట్ ఉంటాయి ఇన్స్టాలైజేషన్ ఛార్జెస్ కూడా ఎక్కువ కాస్ట్ ఉంటుందన్నమాట కొన్ని కంపెనీస్ తక్కువ ఛార్జ్ చేస్తాయి కొన్ని కంపెనీస్ ఎక్కువగా ఛార్జ్ చేస్తాయి అవి కూడా ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి ప్రతి కంపెనీ బాక్స్లో మీకు త్రీ మీటర్ వరకే కాపర్ వైర్ అయితే వస్తుంది మీరు ఇండోర్ యూనిట్ ఫస్ట్ ఫ్లోర్లో పెట్టి అవుట్డోర్ యూనిట్ నాకు టాప్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్లో కావాలి అంటే ఎక్స్ట్రా కాపర్ వైర్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది దానికి కూడా ఎక్స్ట్రా కాస్ట్ అయితే అవుతుంది ఇవి కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి ఏసీ తీసుకునేటప్పుడు మనం తీసుకునే ఏసీ ఒక ఎత్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అని కాపర్ వైర్ ఛార్జెస్ అని ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఒక మంచి ఏసీ వన్ పాయింట్ ఫైవ్ టన్లో మీరు తీసుకోవాలి అనుకుంటే దాదాపు యాభై వేల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి సో ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా ఒకసారి బాగా చెక్ చేసుకోండి అండ్ వారంటీ కూడా చెక్ చేసుకోండి కొన్ని కంపెనీస్ పీసీబీ పైన వారంటీ వన్ ఇయర్ ఇస్తున్నాయి అట్లీస్ట్ పీసీబీ పైన వారంటీ ఫైవ్ ఇయర్స్ ఉండేటట్లు చూసుకోండి ఏసీ తక్కువ రేటుకు వచ్చి పీసీబీ పైన వన్ ఇయర్ వారంటీ ఇస్తుంటే ఆ ఏసీ కంటే పీసీబీ పైన ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉన్న ఏసీస్ తీసుకోవడం బెటర్ పీసీబీ పైన కంపల్సరీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉండేటట్లు చూసుకోండి కంప్రెసర్ పైన కంపల్సరీ టెన్ ఇయర్స్ వారంటీ ఉండేటట్లు చూసుకోండి ఏసీ కొంచెం తక్కువ రేటుకు వచ్చిందని పీసీబీ పైన వన్ ఇయర్ వారంటీ ఉన్న ఏసీస్ కకృతి పని మనం తీసుకున్నాం అనుకోండి రెండు వేలు మూడు వేలు తక్కువ వస్తున్నాయని చెప్పి తర్వాత పీసీబీ కనుక పాడైపోతే భారీ భారీ మూల్యం మూల్యం చెల్లించక తప్పదు మనం ఎందుకంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ పార్ట్ ఇన్ ఏసీస్ పీసీబీ అనమాట సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఏసీ కొనేటప్పుడు ఫైవ్ ఇయర్స్ పీసీబీ వారంటీ ఉందా లేదా అని ఇంకా మిగతా అయినా చిన్న చిన్నవి అనమాట నాయిస్ డిడక్షన్ తక్కువ డిస్బెల్స్ ఉన్న ఏసీని సెలెక్ట్ చేసుకోండి ఫోర్ వేస్ వింగ్ ఉన్న ఏసీస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి అంటే ఫోర్ డైరెక్షన్స్లో మీకు విండ్ అయితే వస్తూ ఉంటుంది అండ్ ఆన్లైన్లో తీసుకోవాలా ఆఫ్లైన్లో తీసుకోవాలని చెప్పి కొంతమంది అడుగుతారు ఎక్కడ తక్కువ రేటుకు వస్తే అక్కడ తీసుకోండి ఎక్కడ ఎక్కువ డిస్కౌంట్ ఉంటే అక్కడ తీసుకోండి అసలు ఏ కంపెనీ ఏసీ తీసుకోవాలి అది మీ ఇష్టం మీపైన డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకుని ఒక మంచి ఏసీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు నాకు అంత టైం లేదు నేను చాలా బిజీ పర్సన్ నేను బిజీ బాలరాదు అనుకుంటే అంత టైం లేదు ఖాళీగా కనిపిస్తున్నానా బిజీ ఐనో మేము కొన్ని ఏసీస్ని అయితే సజెస్ట్ చేస్తాము వాటిలో మీకు నచ్చిన ఏసీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మాక్సిమం వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఏసీస్ అన్ని నలభై వేలు నుంచి యాభై వేల మధ్యలో అయితే వస్తాయి ఎల్జీ కానీ శాంసంగ్ కానీ డైకిన్ కానీ పానాసోనిక్ కానీ ఐఎఫ్బి ఇలా చాలా కంపెనీ ఏసీస్ అయితే మీకు వస్తాయి వాటిలో కొన్ని మేము ఫిల్టర్ చేసి సెలెక్ట్ చేయడం అయితే జరిగింది అవి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటిలో మీకు నచ్చిన ఏసీ ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవే తీసుకోవాలి అని చెప్పి మేము ఎప్పుడు రికమెండ్ చేయము మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మేము రీసెర్చ్ చేసి కొన్ని ఏసీస్ని అయితే ఫిల్టర్ చేయడం జరిగింది అది మీ ఇష్టం మేమైతే కొన్ని ఏసీస్ అయితే మంచివి సజెస్ట్ చేస్తాము ఇంకా ఏసీ డీల్స్ తక్కువ రేటుకు వస్తే అవి కూడా మేము టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాము అవి మీరు చెక్ చేసుకొని మీకు నచ్చితే మీరు అవి కొనుక్కోవచ్చు ఫస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ స్టార్ ఏసీస్ గురించి మాట్లాడుకుంటే మేము మూడు అయితే సెలెక్ట్ చేసాము ఫస్ట్ ప్యాన్సోనిక్ సెకండ్ ఎల్జీ థర్డ్ డైకెన్ ప్యాన్సోనిక్ ఎందుకు సెలెక్ట్ చేసామంటే దీనిలో స్మార్ట్ ఫీచర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి కంపేర్డ్ ఎల్జీ అండ్ డైకెన్ ఇది మీరు ఒకటి కన్సిడర్ చేసుకోవచ్చు లేదు మాకు ప్యాన్సోనిక్ వద్దు కొంచెం మంచి బ్రాండ్ కావాలి అంటే ఎల్జీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎల్జీలో ప్యానసానిక్లో ఉన్న స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉండవు సో మాకు ఈ రెండు వద్దు మాకు మంచి కూలింగ్ ఉన్న ఏసీ కావాలి అంటే డైకాన్కి వెళ్ళిపోండి కాకపోతే దానిలో మీకు స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉండవు ఇంకా కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయి కదా అవి కూడా మీకు డైకన్లో అయితే ఉండవు చెప్పాను కదా ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఏసీస్ అన్ని సేమ్ ఉంటాయి చిన్న చిన్న చేంజెస్ చేసి కంపెనీస్ మార్కెట్లోకి తీసుకొస్తూ ఉంటాయి సో డైకన్ అయితే అలా చేయలేదు ట్వంటీ ట్వంటీ టూ మోడలే దాకా కంటిన్యూ చేసుకుంటూ ఉంది సో ఈ మూడు మాకు మంచిగా అనిపించినాయి ఈ మూడిట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా మంచి ఏసీ డీల్స్ ఇంకా తక్కువ రేటుకు వస్తే మేము కింద షీట్లో అయితే అప్డేట్ చేస్తాము అవి కూడా మీరు చెక్ చేసుకొని ఒక మంచి ఏసీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా వన్ పాయింట్ ఫైవ్ టైన్ త్రీ స్టార్ ఏసీ విషయానికి వస్తే మూడు సెలెక్ట్ చేసాము ఒకటి డైకన్ రెండు ప్యానసోనిక్ థర్డ్ క్యారియర్ ఈ క్యారియర్ ఏసీస్ మీకు కొంచెం తక్కువ రేటుకు వస్తాయి తక్కువ రేట్లో కొంతమంది చూస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి క్యారియర్ అలాంటివి చెక్ చేయండి మీ ఏరియాలో సర్వీస్ సెంటర్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మేము ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టగలం మాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏసీస్ కావాలి కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మిక్స్ మిస్ ఏసీస్ అయితే తీసుకోండి మా ఆఫీస్లో కూడా ఈ ఏసీసే యూజ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ రికార్డింగ్ రూమ్లో అండ్ బయట ఆర్లో కూడా ఈ కంపెనీ ఏసీసే యూజ్ చేస్తాం వీటిల్లో మైనస్ పాయింట్స్ ఏంటంటే ఆన్లైన్లో చెక్కవు ఆఫ్లైన్లోకి వెళ్ళి కొనుక్కోవాలి కాకపోతే కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి కరెంటు బిల్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట కాకపోతే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటాయి ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏసీ కొనాలనే దానిపైన ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను అప్పుడప్పుడు ఏసీ డీల్స్ సడన్గా తగ్గిపోతూ ఉంటాయి బ్యాంక్ ఆఫర్స్ ఇస్తూ ఉంటారు సో ఎప్పుడైనా ఏసీ డీల్ తగ్గినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఆ లింక్ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అవి కూడా ఒకసారి చెక్ చేసుకొని ఒక మంచి ఏసీ అయితే మీరు తీసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని చెప్పి అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అయితే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ప్రసారణ చేసిన వీడియోస్ ఇక్కడ వస్తూ ఉంటాయి ఒకసారి ఆ వీడియోస్ని కూడా చెక్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను టాటా బాయ్ బాయ్